हाय फ्रेंड्स मनमु यम्मी यम्मी चिकन फ्राई डिफरेंट गा तैयार चेस्तोनी तिंदामु इदी मा फ्रेंड सारी मा चेल्लेल नाकु नेर्पिंचिंदी मा चेल्लेल दग्गर नेनु नेर्चुकुन्नानु यम्मी यम्मी सूपर टेस्ट गा उंटदी सिंपल गा मनम चाला चाला टेस्टी गा फ्राई चेस्तुन्नाम फ्रेंड्स चूसेद्दामा ओके रेडी इंका मनं तैयार चेसेसि तिनेद्दामु रंडी फ्रेंड्स हाय फ्रेंड्स ईरोज मनम चिकन डिफरेंट फ्राई चेसुकुंदाम फ्रेंड्स ओकेना चिकन नी डिफरेंट गा फ्राई चेसुकुंदाम चूडंडी ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక ఎర్రగడ్డ పొద్దుకాయ ఎర్రగడ్డ కర్రీ వేసి వేసేసాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత చికెన్ వేద్దాం ముందుగా బాణలు పెట్టి 50 గ్రాముల నూనె వేసాను నూనె వేసి తాగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఎర్రగడ్డ తరిగి ఇలాగా వేసేస్తానన్నమాట ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేస్తున్నా ఒక 2 టీ స్పూన్లు అల్లం పేస్ట్ ఇది ఇండియా ఫుడ్ మసాలా కాదు అంగట్లో దొరుకుతుంది అంత ఫ్రెష్ అయితే లేదు మన ఇంట్లో అల్లం పేస్ట్ వేస్తున్నాం కానీ ఫ్రెష్ గా మంచి స్మెల్ వస్తుంది मन इंडिया फुड मसाला अच्छे इंक असल तक सूपर स्मेल चला चला बहुत इवल अंगट पैकेट अंत मत स्मेल ले मन इंटे चाल चाल बहुत इंका नैन ऊर के ऊर नीचे कदा ऊर नीचे इंका अभी वेस्ट ओपिक लेकिन चूँगी अल्लम पेस्ट वेजी కొంచెం ఆ పచ్చి వాసన పోయేదాకా అట్లా అల్లాన్ని వేయం చేసుకోవాలి కొద్దిగా వేగింది అనుకోండి ఆ పచ్చి వాసన అంతా వెళ్ళిపోతుంది వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాము దీన్ని బాగా ఇలాగే బాగా వేయించుకోవాలి ఇంకా ఉప్పు పసుపు అవి వేస్తాను నేను నీళ్ళు ఏమి వేయలేదు ఆయిల్ లోనే చికెన్ వేసి ఇట్లాగా ఫ్రై చేస్తున్నాను అంతే నీళ్ళేమి వేయలేదు ఆ చికెన్ లో వచ్చే నీళ్ళే అవి తర్వాత ఉప్పు పసుపు తగినంత ఉప్పు పసుపు అన్నమాట మనం తినే దాన్ని బట్టి అంటే ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం సరిపోయేంత మనం సరిపోయేంత మనం వేసుకోవాలి ఇంకా దీన్ని ఉడకడానికి మూత పెట్టేస్తాను అట్లాగే టమాటా ముక్కలు ఒక టమాటా కోస్తున్నాను అది ముక్కలు వేసేస్తున్నాను నేను కాసేపు అట్లాగే మూత పెట్టేసి ఉడకనిస్తాను ఫ్రెండ్స్ దీన్ని ఇలాగే కాసేపు ఇలాగా మూత పెట్టి ఉడకనిద్దాం చూడండి ఫ్రెండ్స్ మనం అసలు నీళ్ళే వేయలేదు కానీ ఎన్ని నీళ్ళు వచ్చాయో చికెన్ లో ఈ నీళ్ళన్నీ ఉడికిపోయేదాకా మనం బాగా మూత పెట్టి ఉడికించేసుకుంటే బాగా ఉడికిపోతుంది చికెన్ ఉడకదని ఏం టెన్షన్ ఏం అవసరం లేదు కొంచెం సన్న మంట పెట్టాను పెద్ద మంట పెడితే నీళ్ళు తొందరగా ఇమిడిపోతాయి కొద్దిగా ఉడకద్దని నేను సన్న మంట పెట్టాను ఇలా మూత పెట్టేస్తున్నా ఇప్పుడు మనం రోల్ తీసుకొని చూడండి మిరియాలు మళ్ళీ ఒక 3 యాలకులు ఇట్లా పొడవు పొడవుగా ఉంటాయి కదా మనం బిర్యానీకి వేస్తాము అది ఇదొచ్చి అది అదేదో ఫ్లవర్ అంటారు కదా ఫ్లవర్ లాగా ఉంటుంది బిర్యానీకి వేసేది కొంచెం సోంపు ఇది వచ్చి మనం ఇట్లా రోట్లే వేసేసుకొని బాగా ఇట్లాగా దంచేసుకుందాం అది మెదిగిన తర్వాత కొద్దిగా ఇట్లా తెల్లగడ్డ పాయలు వలసి పెట్టుకొని వేసేస్తున్నాను ఎందుకంటే
అంటే మనం ఫ్రెష్ అల్లం పేస్ట్ వేయలేదు కదా అల్లం తెల్లగడ్డ పేస్ట్ అందుకోసం దీంట్లో వేసాం అనుకోండి దంచిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది నేను దంచిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి బాగా పౌడర్ అయిపోయింది ఇట్లా ఏదైనా కొంచెం చెత్త చెత్తగా ఉంటే దీన్ని మనం పక్కకి తీసేసుకుందాం తీసేసుకొని ఇంకా ఈ తెల్లగడ్డలన్నిటి వేసేసుకొని ఇట్లాగా దంచేసుకుందాం దంచేసి మళ్ళీ మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇలాగా తెల్లగడ్డ దేశం కాబట్టి ముద్దగా వచ్చింది లాత పొడి పొడిగా వస్తుంది ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మన చికెన్ కూడా ఎదిగిపోతుంది ఇప్పుడు మనం దీంట్లో మనం దంచుకున్నాం కదా మీరాలవని ఆ ముద్ద ఇది తర్వాత వచ్చి 1/2 స్పూన్ కారం 1/2 స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ అన్నమాట ఇది దీంట్లో వేసేస్తున్నాను వేసి ఇంకా దీంట్లో ఏమీ వేసేది లేదు ఇట్లాగే ఫ్రై చేస్తూ ఇది నీళ్ళంతా ఇమిడిపోయి ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేస్తూ ఉండాలి ఎందుకంటే మళ్ళీ అడుగు మాడిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఇట్లాగే మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఆయిల్ అంతా పైకి తేలే వరకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా మన చికెన్ ఎలా తయారైందో సూపర్గా ఎమ్మి ఎమ్మిగా నోరు ఊరిపోయేలాగా ఉంది కలర్ కానీ బాగా ఫ్రై అయిపోయింది చూసారా ఆయిల్ పైకి వస్తుంది సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఎమ్మి ఎమ్మిగా ఉంది మా చికెన్ ఫ్రై ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్